జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జేకే టీవీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకూడదు, పొగ తాగకూడదు. ఈ అలవాట్లుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బంగాళదుంప, మొక్కజొన్న, బఠానీలు తక్కువగా తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో అందరికీ షుగర్ వేగంగా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యాధి వ్యాపిస్తోంది. ఒక్కసారి వచ్చిందంటే షుగర్ జీవితాంతం మన వెంట ఉండాల్సిందే. మందులు వేసుకుంటూనే ఉండాలి. ఈ నేపథ్యంలో మధుమేహం ఒకసారి వచ్చిందంటే మందులు వాడుకుంటూ పోవాలి. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. షుగర్ వచ్చిందంటే నెలకోసారి చెక్ చేసుకోవాలి. జీవనశైలి, మన జీవనశైలిని మార్చుకోవాలి. ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే మంచిది. వ్యాధి రాకముందు అన్నం ఎక్కువగా తిన్నవారు డయాబెటీస్ వచ్చిందంటే మన ఆహార అలవాట్లు సరిగా చూసుకోవాలి. లేకపోతే షుగర్ పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డైట్ ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకూడదు, పొగ తాగకూడదు. ఈ అలవాట్లుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. మనకు బలం చేకూర్చే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. వ్యాయామం, డయాబెటీస్ కి గురైన వారు వ్యాయామం చేయాలి. దీంతో వ్యాయామం చేస్తే షుగర్ తగ్గుతుంది. చక్కెర నియంత్రణలో ఉంచుకునేందుకు మనం పలు రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఈ క్రమంలో షుగర్ ని అదుపులో చేసుకునేందుకు చొరవ చూపించాల్సిందే. Hi guys, subscribe to JK TV. Subscribe to JK TV. Please subscribe to JK TV. Subscribe to JK TV. Hi, andarki namaskaram. Please subscribe JK TV. Andarki namaskaram. Please like, share and subscribe JK TV. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.